ఫ్రెండ్స్, మీకు తెలిసినా పోలీసు ఒక చెట్టుని అరెస్ట్ చేయాలని సిచ్యుయేషన్ వచ్చింది. ఆ చెట్టుని 121 ఇయర్స్ దాకా కట్టిపెట్టే ఉన్నారు. అలాగనే మహీంద్రా అండ్ మొహమ్మద్ కంపెనీ ఎలాగా మహీంద్రా అండ్ మహీంద్రా అని అయింది. అలాగనే జర్మనీలో ఉన్న 10,000 రూములు గురించి ఉన్న హోటల్ని మీరు వినున్నారా? ఆ హోటల్కి ఒక్కరు కూడా వెళ్ళలేదు. ఈ విషయాన్ని మీకు తెలీదు. అందుకోసమే నేను ఇవాళ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంక్రెడిబుల్ అయిన ఫ్యాక్ట్స్తో మీ ముందు వచ్చాను. ఇప్పుడు మీ సీట్ బెల్ట్ని టైట్గా వేసుకోండి, ఎందుకంటే ఇప్పుడు మనం ఫ్యాక్టిఫై వీడియోకి వెళ్ళబోతున్నాము. ఫ్యాక్టిఫై నెంబర్ 1. ఫ్రెండ్స్, మీరు ఈ మహీంద్రా అండ్ మహీంద్రా గురించి వినబడి ఉంటారు. వాళ్ళు కార్ కంపెనీ లేకపోతే ట్రాక్టర్ కంపెనీ ఉంటుందని మీరు చెప్తారు. కానీ ఇవాళ మీకు ఒక స్టోరీ చెప్పబోతున్నాను, దాని గురించి కొంచెమందికి తెలిసి ఉండొచ్చు. మనం ఇప్పుడు చెప్పే మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీని ఆ కాలంలో మహీంద్రా అండ్ మొహమ్మద్ కంపెనీ అని ఉండింది. దాని తర్వాత 1945లో కేసీ మహీంద్రా, ఆయన బ్రదరు జేసీ మహీంద్రా, తర్వాత మల్లిక్ కులా మొహమ్మద్ లూజియానాలో ఈ కంపెనీని స్టార్ట్ చేశారు. ఇది స్టార్టింగ్లో ఒక స్టీల్ కంపెనీగా ఉండింది. చిన్న ఇన్వెస్ట్మెంట్ చేసిన గులాం ఒక పేరును ఈ కంపెనీలో వేశారు. అది హిందూ ముస్లిం ఒక ఫ్రెండ్షిప్ని చూపిస్తుంది. తర్వాత 1947లో పాకిస్తాన్ డివైడ్ అయింది. తర్వాత మల్లిక్ గులాం మొహమ్మద్ దేశం డివైడ్ అయ్యగానే వీళ్ళు కూడా డివైడ్ అయ్యారు. ఇప్పుడు ఈ మల్లిక్ గులాం మొహమ్మద్ కంపెనీలో పార్ట్నర్గా లేదు. ఎప్పుడు ఆయన పాకిస్తాన్కి వెళ్ళాడో అప్పుడు ఎమ్మనం అని పేరుతో ఎక్కువగా స్టేషనరీ డాక్యుమెంట్స్ అని వాళ్ళ పేరుతో ప్రింట్ చేసి పెట్టారు. దీని ఎంత మార్చేందుకు డబ్బు సెలవు చేయక్కలని చూపిసి మొహమ్మద్ ఉన్న ఆ చోట్లో మహీంద్రా అని చూపిసి వేసేశారు. మనకి ఫ్రీడమ్ వచ్చిన తర్వాత మహీంద్రా అండ్ మహీంద్రా అని కంపెనీ పేరు మారింది. అది మాత్రం కాదు, 1955లో ఇండియాలో రిపబ్లిక్ డే రోజున వీళ్ళని గెస్ట్గా పిలిచారు. వినటానికి డిఫరెంట్గా ఉంది కదా? అలాగైతే ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇప్పుడు మనం ఫ్యాక్ట్ నెంబర్ 2కి వెళదాం. ఫ్రెండ్స్, మీరు చాలా ఫూలిష్ ఉన్న ఒక ఫ్యాక్ట్స్ని వినబడి ఉంటారు. కానీ ఒక చెట్టుని అరెస్ట్ చేసింది మీరు వినబడి ఉన్నారా? దీని గురించి మీరు వినబడి ఉంటారు. మరి చెట్ని దాదాపు 120 ఇయర్స్ దాకా అరెస్ట్ చేసి కట్టిపెట్టి ఉన్నారు. ఇప్పుడు కూడా ఇది పోలీసు కస్టడీలో ఉంది. ఇప్పుడు మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు, ఒక చెట్టుని ఎందుకు అలాగ అరెస్ట్ చేసి పెట్టారని. ఇది 1898లో జరిగిన ఒక కథ. అప్పుడు ఇండియా బానిసగా ఉండింది. ఇలాగ బ్రిటిష్ ఆఫీసులో ఒక ఆఫీసర్ ఉన్నాడు. మరియు పాకిస్తాన్లో లండి కోటల్ ఆర్మీ కంటోన్మెంట్ ఉండింది. జేమ్స్ కోడ్కి తాగే అలవాటు ఉండింది. ఆ ఒక్కరోజు ఈయన ఎక్కువ తాగేసి ఉన్నాడు. ఇలాగ తాగేసి అక్కడ కంటోన్మెంట్లో అలా చుడుతూనే ఉన్నాడు. అప్పుడు ఏం జరిగిందంటే ఒక చెట్టు ఈయన వెంటాడి వస్తున్నట్టుగా ఉండింది. ఇవన్నీ వాళ్ళు ఎక్కువ డ్రింక్ చేసిన వల్ల. ఇలాగ భయాన్ని చూసిన ఆ చెట్టుని ఏదైనా చేయాలని అనుకున్నాడు. తర్వాత ఈ ఆఫీసరు ఒక అతన్ని పిలిచి ఈ చెట్టుని తొందరగానే అరెస్ట్ చేయాలని చెప్పేసి చెప్పాడు. తర్వాత సోల్జర్స్ వచ్చి ఈ చెట్టుని కట్టివేశారు. మరుసటి రోజున ఆ ఆఫీసర్కి మత్తు దిగింది. కానీ ఆ చెట్టు మాత్రం అలాగే కట్టిపెట్టి ఉంది. 100 సంవత్సరం పైన అయినా కూడా ఇలానే అది కట్టిపెట్టి ఉంది. ఇంకా కూడా 1947లో ఇండియాకి స్వాతంత్రం వచ్చిన తర్వాత అప్పుడు ఈ చెట్టు పాకిస్తాన్ లోపల వచ్చింది. దేశం మారింది, కళాచారం మారింది, కానీ ఈ చెట్టు మాత్రం అలానే ఇంకా కట్టిపెట్టి ఉంది. బ్రిటిష్ ఆ కాలంలో మన్ని ఎంత బానిసగా చూశాడని చెప్పేసి ఇది కూడా ఒక ఎగ్జాంపుల్. 100 సంవత్సరం అయినా కూడా ఈ చెట్టులో ఉన్న ఆ ఒక్క చైన్ని ఇంకా కట్ చేసి పడలేదు. దీంట్లో ఆయా మండల అరెస్ట్ అని రాశారు. అలాగనే ఎందుకోసం అరెస్ట్ చేశారని కూడా రాశారు. ఫ్యాక్ట్ నెంబర్ 3. మీకు తెలిసిన లోకల్లోనే ఎక్కువ ఇన్కమ్ వచ్చే కంపెనీ ఏదని? అమెజాన్, లేకపోతే గూగుల్, లేకపోతే యాపిల్, లేకపోతే కోకాకోలానా? ఇవన్నీ కానే కాదండి, మీరు ఇప్పుడు వింటే షాక్ అవుతారు. ఎందుకంటే ఈ కంపెనీస్ ఒక నెట్ ఇన్కమ్, లోకల్లో ఒక పెద్ద ఇన్కమ్గా లేదు. నెట్ ఇన్కమ్ అంటే ఇన్కమ్ వచ్చిన తర్వాత ట్యాక్స్, మిగతా ఎక్స్పెన్స్ అన్నీ పోయి మిగతా వచ్చే ఇన్కమే నెట్ ఇన్కమ్ అని అంటారు. ఇలాగా ఏ కంపెనీకి నెట్ ఇన్కమ్ ఎక్కువ ఉంది, ఆ కంపెనీ గురించి మీకు తెలిసిందంటే వీడియోని పాస్ చేసి కమెంట్ చేయండి. మీకు తెలిసిన ఆ కంపెనీ అది ఏ కంపెనీని చూద్దాం. సరే రండి, కొన్ని ఇన్ఫర్మేషన్ చూద్దాం. 2019లో ఆల్ఫాబెట్ ఇన్కార్పొరేటెడ్, ఇది గూగుల్ ఒక పేరెంట్ కంపెనీ. దీని నెట్ ఇన్కమ్ చూసారంటే $34.34 బిలియన్. అదే 2018లో ఫేస్బుక్ ఒక నెట్ ఇన్కమ్ చూసారంటే $18.48 బిలియన్గా ఉండింది. ట్విట్టర్ నెట్ ఇన్కమ్ చూసారంటే $1.47 బిలియన్గా ఉండింది. యాపిల్ నెట్ ఇన్కమ్ చూసారంటే $55.25 బిలియన్గా ఉండింది. ఈ అన్ని కంపెనీలు ఉన్న నెట్ ఇన్కమ్ని టోటల్గా చేస్తే కూడా 34.34 + 18.48 + 1.47 + 55.25
టోటల్ చేస్తే $109.55. కానీ ట్విస్ట్ ఏంటంటే, సౌదీ అరేబియాలో ఉన్న సౌదీ అరామికో 2018లోనే $111 బిలియన్ సంపాదించింది. యుఎస్ ఒక టాప్ కంపెనీ అన్ని ప్లేసేస్తే కూడా ఈ ఒక్క నెట్ ఇన్కమ్ అనేది రాదు. కానీ ఈ ఒక్క కంపెనీ అంత ఎక్కువ సంపాదిస్తుంది. సరే రండి, ఈ కంపెనీ గురించి చెప్తాను. ఇది సౌదీ అరేబియాలో ఉన్న రెవెన్యూ ఎక్కువ ఇచ్చే ఒక పెద్ద లోకల్లోనే పెద్ద ఆయిల్ కంపెనీ. లోకల్లో గూగుల్ లేకుండా ఉంటారు, కానీ పెట్రోలు ఆయిల్ లేకుండా ఎవ్వరు ఉండరు. అందుకోసమే పెద్ద పెద్ద కంపెనీకి కంపేర్ చేస్తే ఈ ఒక్క కంపెనీయే బాగా ఎక్కువ సంపాదిస్తుంది. ఫ్యాక్టిఫై అయ్యారా? కొత్తగా మా ఛానల్కి వచ్చారంటే మీరు ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సరే రండి, నెక్స్ట్ ఫ్యాక్ట్ ఏంటి చూద్దాం. ఫ్యాక్ట్ నంబర్ 4. ఫ్రెండ్స్, AK-47 లోకల్లోనే చాలా పాపులర్ అయిన ఒక పెద్ద ఆటోమేటిక్ వెపన్గా ఉంది. ఈజీ టు యూస్, సూపర్ అయిన ఒక వెపన్గా ఉంది. ఈ గన్ను పెట్టి ఈజీగా ఎనిమిని షూట్ చేయొచ్చు. 1947లో ఈ ఒక గన్ను కలాక్షణవ్ మోడల్ 1947 చూపేసి లాంచ్ చేశారు. దీని పేరైన ఆటోమేటిక్ కలాక్షణవ్ అని షార్ట్ ఫామే AK అని పెట్టారు. ఫ్రెండ్స్, ఈ వెపన్ని లోకం మొత్తం చూసారంటే సోల్జర్సు, గొరిలా ఫైటర్సు మరియు టెర్రరిస్టు కూడా యూజ్ చేస్తూనే ఉంటున్నారు. ఈ పాపులర్ అయిన వెపన్ ఒక రేటు ఎంత ఉంటుందని చెప్పేసి తెలుసా? దీని గురించి మీరు ఆలోచించి ఉండరు. వేరే దేశంలో కాదు, రష్యాలో ఈ ఒక పాపులర్ అయిన వెపన్ ఎంత ఉంటుంది? సరే రండి, మీ మైండ్లో ఉన్న ఆ రేటుని కంపేర్ చేసి చూద్దాం. రష్యాలోని మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో ఈ గన్ను ఒక రేటు ఎంత ఉందంటే $350 to $400. అవునండి, అంటే ఇండియన్ కరెన్సీలో 2.5 లక్షల నుంచి 3 లక్షల దాకా ఉంటుంది. డిఫెన్స్ 1947 మాత్రం కాదు, అప్గ్రేడెడ్ వర్షన్ 1974 ఏమో కూడా వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తూనే ఉన్నారు. ఫ్యాక్ట్ నంబర్ 5. ఫ్రెండ్స్, జర్మన్లో ఉన్న 10,000 రూమ్లు ఉన్న ఒక హోటల్కి ఒక్కరు కూడా రాలేదు. దానికి రీజన్ ఏమిటై ఉంటుంది? సరే రండి, నేను చెప్తాను. ఈ ఒక హోటల్ పేరు చూసారంటే ప్రోరా. ఈ హోటల్లో 10,000 రూములు ఉంటాయి. దాంట్లో 20,000 గెస్టులు ఉండేదాకా ఫెసిలిటీ ఉంది. ఈ హోటల్ని 1936లో కట్టేందుకు స్టార్ట్ చేశారు. దీన్ని కట్టడానికి 9,000 వర్కర్స్ ఎఫర్ట్ వేశారు. ఇది 8 హౌసింగ్ సెగ్మెంట్లో డివైడ్ అయింది. ఈ యొక్క అందమైన హోటల్ బీచ్ పక్కనే కట్టి ఉన్నారు. కానీ ఈ యొక్క అద్భుతమైన హోటల్లో ఏ గెస్ట్ కూడా ఉండలేదు. దానికి మెయిన్ రీజన్ 1939లో వరల్డ్ వార్ స్టార్ట్ అయింది. అప్పుడు ఈ హోటల్ యొక్క పని ఆగిపోయింది. ఈ హోటల్లో ఉన్న గోడలు కట్టేశారు. కానీ హిట్లర్ అన్ని వర్కర్స్ని ఈ వార్ ఫ్యాక్టరీకి వర్క్ చేయమని ఆర్డర్ వేశాడు. దానివల్ల హోటల్ ఒక పని అలానే ఆగిపోయింది. ఇప్పుడు దాకా అది పిల్లర్స్ గోడలు మాత్రమే ఉంది. దీన్ని ఫుల్గా కట్టారంటే ఈ ఒక హోటలే లోకల్లోనే పెద్ద హోటలు. ఇది చూడడానికి ఒక పాత బిల్డింగ్ లాగా ఉంది. చూసేందుకు అంత అసహ్యంగా కూడా ఏం లేదు. ఈ ఒక హోటల్లో ఎవరు రాకపోవడం కారణం ఇదే ఒక రీజన్. ఫ్యాక్ట్ నెంబర్ 6. మనం రోజు యూజ్ చేస్తే మన ఒక మొబైల్ మనకి ఒక పెద్ద డేటా లాగా ఎప్పుడు ఉంటుంది. మన లొకేషన్ ఏది, మన ఫ్రెండ్స్ ఎవరు, మనం ఎవరితో మీట్ చేయబోతున్నాము, మన బ్యాంక్ ట్రాన్సాక్షన్ దాకా అన్ని విషయాలు ఉంటాయి. ఇలాంటి విషయాలను దొంగిలించి మన పర్సనల్ లైఫ్ని పాడు చేయడానికి కొంతమంది ఉంటారు. ఫ్రెండ్స్, ఇది ఎంత ఈజీ అంటే మీరు ఒక తప్పైన యాప్ని ఇన్స్టాల్ చేస్తే చాలు, మీ ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఇలాగా మన ఇన్ఫర్మేషన్ దొంగిలించే ఎక్కువ యాప్స్ ప్లేస్టోర్లో ఉన్నది. వాళ్ళు మీ కళ్ళుకు తెలియకుండానే మీ ఇన్ఫర్మేషన్ మొత్తం దొంగిలిస్తూనే ఉంటారు. దీంట్లో నుంచి మీరు తప్పించుకోవాలంటే మీరు ఇలాంటి ఒక యాప్స్ని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేయనేయకూడదు. సరే రండి, ఇప్పుడు ఇన్ఫర్మేషన్ దొంగిలిచే అలాంటి ఫేక్ అయిన యాప్ ఎలాగ ఉంటుందని చూద్దాము. మీరు ఒక యాప్ని డౌన్లోడ్ చేసే ముందు మీరు మొత్తం దానిలో ఉన్న డిస్క్రిప్షన్ని చదివి చూడండి. యాపిల్లో అంత ప్రాబ్లం ఉండదు, కానీ ఆండ్రాయిడ్ ప్లేస్టోర్లో ఇలాంటి యాప్స్ ఎక్కువ ఉంటుంది. ఆ యాప్లో పేరుని కొంచెం పెద్దగా చిన్నగా చేసి మిమ్మల్ని ఏమారుస్తారు. ఈ కొన్ని ఫేక్ అయిన యాప్ని క్రియేట్ చేసేందుకు వాళ్ళు ఏం చేస్తారంటే ఒరిజినల్ ఐకాన్ని యూజ్ చేస్తారు. దీంట్లో ఫేక్ ఏది ఒరిజినల్ ఏదని చెప్పేసి కనపెట్టేది మాలదు. ఇంకో విషయం ఏం చూడాలంటే యాప్ను ఒక డెవలపర్ పేరు, ఎందుకంటే అఫీషియల్ యాప్లో ఎప్పుడు ఫేమస్ అయిన డెవలపర్ పేరు ఉంటుంది. డెవలపర్ పేరు ఉన్న ఆ చోట్లో పేరు లేకుండా వేరే ఏదైనా ఉంటే డెఫినెట్గా అది ఫేక్ అయిన యాపే. తర్వాత వాళ్ళని ఒక డౌన్లోడ్స్ కౌంట్ చూడండి. దాంట్లో కూడా మీకు ఇన్ఫర్మేషన్ దొరకవచ్చు, ఎందుకంటే ఒక యాప్లో ఎక్కువ డౌన్లోడ్స్ ఉంటే అది మీరు నమ్మవచ్చు. ఎందుకు చెప్తున్నానంటే ఎగ్జాంపుల్కి ఫేస్బుక్ యాప్ తీసుకున్నారంటే ప్లేస్టోర్లో మీరు డౌన్లోడ్ చేసి చూస్తే ఇప్పటిదాకా డౌన్లోడ్ చూసారంటే 1 బిలియన్ పైన డౌన్లోడ్ అయ్యి ఉంటుంది. సో ఇది ఒక ఒరిజినల్ యాప్ అని అర్థం. అదేలాగా ఆ యాప్లో 5,000, 10,000 అని ఉంటే అది ఒక ఫేక్ అయిన యాప్. అలాంటి యాప్ని మనం డౌన్లోడ్ చేయనేయకూడదు. అది మాత్రం కాదు, యాప్ ఒక యూజర్స్ వాళ్ళ రివ్యూస్ని చూడండి. అది కూడా మీకు కావాల్సిన అన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తాయి.
ఫేక్ యాప్లో చూసారంటే ఈ ఒక్క రివ్యూస్ కూడా ఫేక్గా వేసి ఉంటారు. దాన్ని మీరు చూసారంటేనే తెలిసిపోతుంది ఒరిజినలా ఫేక్గా అని. ఇంకోటి ఏంటంటే ఎక్స్రే స్కానర్, బ్యాటరీ సేవర్, స్టైలెస్ స్క్రీన్ అని ఏదైనా ఉంటే కూడా మీ డేటాని దొంగిలించవచ్చు. మీకు ఏ ముఖ్యమో ఆ యాప్స్ మాత్రం మీ మొబైల్లో పెట్టుకోండి, ఎందుకంటే కొంచెం మిస్టేక్ అయినా కూడా అదొక పెద్ద ప్రాబ్లం అవ్వచ్చు. నెంబర్ 7, ఈ ఫ్యాక్ట్లో ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ చెప్పబోతున్నాను. ఒకే మనిషి మల పెద్ద పెద్ద పనులు చేయమాలదు. మాంచిదా మౌంటైన్ మ్యాన్ ఒక కొండనే పగలగొట్టి తీసింది చూసాము. కానీ ఇవాళ చొప్పే ఆ మనిషి ఏం చేశాడంటే ఒక ఎడారిని 30 సంవత్సరాల ఆయన్ని ఒక శ్రమ వల్ల 1,360 ఏకర్లు అడవిగా చేశాడు. లోకల్లోనే ఒక పెద్ద నదిగా ఉన్న మాజుల్లి అది ముందర ఒక ఎడారిగా ఉన్నింది. ఎప్పుడు దాకంటే ఆ మనిషి ఇక్కడ వచ్చేదాకా ఈ జాదా పయింగ్ ఆయన 16 సంవత్సరాల్లో ఒక విషయం చూశాడు, బ్రహ్మపుత్ర నదిలో ఉన్న ఇక్కడ అది చనిపోయే విషయాల్లోని. తర్వాత దాన్ని కాపాడడానికి వేరే చోటుకి వెళ్ళి పడేశాడు. కానీ అక్కడ చాలా వేడి వల్ల ఆ పాములని చనిపోయింది. దీన్ని చూసిన తర్వాత జాదవ్ ఏమనుకున్నాడంటే ఒక రోజుకి ఒక చెట్టు నాటాలని అనుకున్నాడు, దీని ప్రాణం ఇవ్వాలనుకున్నాడు. దానికోసం ఈయన 1989లో చెట్టు పెట్టడానికి స్టార్ట్ చేశాడు. 40 సంవత్సరం తర్వాత ఇదొక పెద్ద అడవిలాగా మారిపోయింది. ఇది ఫేమస్ అయిన న్యూయార్క్ సెంటర్ పార్క్ అంటే చాలా పెద్దది. అలాగనే ఇది వాటికన్ సిటీకి కంపేర్ చేస్తే 12 టైమ్స్ పెద్దది. ఇప్పుడు ఇక్కడ బెంగాల్ టైగర్స్, జింక మరియు కొన్ని మృగాలు, ఏనుగు, పాములకి ఇదొక ఇల్లుగా మారి ఉన్నది. సంతోషమైన విషయం ఏంటంటే ఈయన చేసిన ఒక మంచి కార్యం కోసం ఇండియా ఒక జనాధిపతి ఒక అవార్డు ఇచ్చారు. ఆ అవార్డు పేరు ఏంటంటే ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని. బాగా ఇన్స్పైరింగ్ అయిన ఒక విషయం కదా. ఫ్యాక్ట్ నెంబర్ 8, ఫ్రెండ్స్, చైనా నుంచి వచ్చిన ఈ యొక్క కరోనా వైరస్ లోకానే గందరగోళం చేసింది. 2,000 మంది పైగా చైనాలో ఈ యొక్క కరోనా వైరస్ వల్ల చనిపోయారు. ఇలాంటి కేసెస్ మన దేశంలో కూడా జరుగుతూనే ఉంది. కానీ సోషల్ మీడియాలో ఈ వైరస్ను చూపించి భయపడుతున్నారు వాళ్ళ ఒక టీఆర్పీ కోసము. దీన్ని చూసి మనం టెన్షన్ అవ్వాలన్న అవసరం అనేది లేదు. లోకం మొత్తం మీద ఈ ఒక మందు కోసం రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు. కానీ మన ఇండియాలో కొన్ని మ్యాటర్స్ సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతూనే ఉంది. అది ట్రెండ్గా కూడా మారుతుంది. కొంతమంది డ్రింక్స్ చేస్తే మరియు గంజా కొడితే ఈ కరోనా వైరస్ రాదని చెప్తున్నారు. ఏంటంటే ఒక హిందీ న్యూస్ పేపర్లో రాసిన ఒక కంటెంట్ వల్ల వాళ్ళు ఏం చెప్తున్నారంటే కొన్ని ఆల్కహాల్ కరోనా వైరస్ని చంపుతుందంట. ఇది జోక్ కాదు, జర్మనీలో దీని గురించి రీసెర్చ్ చేస్తూనే ఉన్నారంట. ఇలాగా జర్మనీలో దీనికోసం రీసెర్చ్ చేసే విషయం ఎక్కడా ప్రూఫ్ చేయనే లేదు. ఈ రీసెర్చ్ ఎవరు చేశారు? సో ఈ న్యూస్ ఒక ఫేక్ న్యూస్ మాత్రమే కానీ నిజం కాదు. ఇది ఒక అబద్ధమైన కథ మాత్రమే. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తీసుకుంటే ఈరోజు వరకు కరోనాకి ఒక మందు కనిపెట్టలేదు. కానీ వాళ్ళు ఆల్కహాల్ బేస్డ్ శానిటైజర్ని యూజ్ చేసి బాగా చేయి కడుక్కోని చెప్పి చెప్తున్నారు. ఒకవేళ దీన్ని పెట్టే ఎవరో ఒక రిపోర్టర్ ఇలాంటి ఒక ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేసి ఉండొచ్చు. కానీ నేనేం చెప్తా అంటే మీరు కరోనా గురించి భయపడక్కర్లేదు, ఎందుకంటే ఈ యొక్క కరోనా వైరస్ని ట్రెడిషన్ మూలంగా సరి చేస్తూనే ఉన్నారు. దీని ఒక మందు కూడా తొందరగానే వచ్చేస్తుంది. ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, ఫియర్ ఈజ్ మోర్ కాంటిజియస్ దాన్ వైరస్. ఫ్యాక్ట్ నంబర్ 9, ఫ్రెండ్స్, మీకు తెలిసిన ఒక చెట్టు ఉంది, దానిలో నీళ్లు పోయేటప్పుడు ఒక బాంబు లాగా పేలుతుంది. ఆ చెట్టు పేరు ఏమిటి చూసారంటే ఆ పేరే బాసం బుడ్ ఈ చెట్టులో ఉన్న కాయ పండు అయిన తర్వాత దానిలో నీళ్లు పడిన తర్వాత అది బాంబు లాగా పేలుతుంది. దానిలో ఉన్న విత్తనాలు 257 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్లో పడిపోతుంది. ఇది పేలేటప్పుడు దీని పక్కన ఎవరన్నా తెలియకుండా వెళ్ళారంటే వాళ్ళకి సీరియస్ అయిన ఇంజురీస్ జరుగుతుంది. ఈ ఒక చెట్టు నార్త్ అండ్ సౌత్ అమెరికా తర్వాత అమెజాన్ రైన్ ఫారెస్ట్లో మీరు చూడవచ్చు. సరే రండి, వీడియో ఒక చివరి ఫ్యాక్ట్ని చూద్దాం. ఫ్యాక్ట్ నంబర్ 10, ఫ్రెండ్స్, కొన్ని నెలల ముందు ఆస్కార్ సెరిమనీలో సౌత్ కొరియన్ మూవీ పారాసైట్ బెస్ట్ మూవీ ఆఫ్ ద ఇయర్ చెప్పేసి ఆస్కార్ ఇచ్చారు. దీంట్లో స్పెషల్ ఏంటంటే ఈ ఒక మూవీనే నాన్ ఇంగ్లీష్ మూవీ ఫస్ట్ ఆస్కార్ తీసుకుంది. కానీ మీరు ఆలోచన చేసి చూసారా, ఆస్కార్ అవార్డు ఇండియన్ మూవీకి ఎందుకు రాలేదని? దానికి కారణం ఈ తుంబాడ్ అని మూవీ లాంటివి మనం ఆస్కార్కి పంపించనే లేదు. దానికి బదులుగా గల్లీబాయ్ అని పంపించారు. 2012లో గ్యాగ్ ఆఫ్ పాసపురాన్ పంపకుండా బర్ఫీ మూవీని పంపించారు. గల్లీబాయ్ బర్ఫీ మంచి సినిమా కాదని నేను చెప్పట్లేదు, మీరే ఆలోచన చేసి చూడండి. ఈ హాలీవుడ్ తుంబాడ్లో ఇండియా ఒక తాంత్రికం గురించి తీసిన ఈ సినిమాని చూస్తుందా, లేకపోతే నార్మల్గా తీసిన సినిమాలని ఇంట్రెస్ట్ చూపిస్తుందా? ఇలాగా హాలీవుడ్లో 80s నుంచి సినిమాలు తీస్తున్నారు. మీరే చెప్పండి హాలీవుడ్కి
ఇండియాలో చిన్న ప్లేస్లో జరిగిన గ్యాంగ్ వార్ గురించిన ఈ స్టోరీని ఇష్టపడతారా? లేకపోతే మామూలుగా సినిమా అయిన ఈ బర్ఫీని ఇష్టపడతారా? ఇప్పుడు మీకు తెలిసి ఉంటుంది మనకి ఎందుకు ఆస్కార్ ఇవ్వలేదని. ఇలాగ తెలిసిన ఈ వీడియో గురించి మీకు మాత్రం తెలిస్తే కాదండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అందరికీ ఈ వీడియోని మీరు షేర్ చేయండి. ఈ చివరి ఫ్యాక్ట్తో మీకు ఇంట్రెస్టింగ్ అయిన ఈ వీడియోని ముగిస్తున్నాను. మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో ఒక సరికొత్త ఫ్యాక్ట్తో వస్తాను. అంతవరకు మీరు స్టే హెల్తీగాను స్టే హ్యాపీగాను ఉండండి. ఈ ఒక వీడియోని మీ అందరూ చూసిన దానికి మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి.